ఏంటంటే మొన్న చెప్పినట్లు జరుగుతున్న పరిణామాలు గత 4 సంవత్సరాల నుంచి పార్టీ కోసం ప్రాణం ఇచ్చిన కోడల శివప్రసాద్ రావు గారు పార్టీ కార్యకర్తల్ని కుటుంబ సభ్యులలాగా భావించిన కోడల శివప్రసాద్ రావు గారు ఆయన పేరు ఉండకూడదు ఆయన పేరు వినపడకూడదు ఆయన విగ్రహానికి ఆవిష్కరించేటప్పుడు అనేక రమస్య సకల సమస్యలు సృష్టించి అందరిలో ఒక రకమైన ఇబ్బంది కలిగించాలని చెప్పి కొంతమంది కుట్ర చేస్తా ఉన్నారు వాళ్ళందరికీ చెప్తా ఉన్నాను మీ అందరికీ ఈ రోజు సభాముఖంగా చెప్తా ఉన్నాను కొడుకుగా కార్యకర్తగా మీరందరూ ఒంటరి వాడినని నా వెనకాల నిలబడి నా పోరాటానికి అండగా నిలబడిన మీ అందరూ నా కుటుంబంలాగా నా వెనక ఉన్నంత కాలం ఎంతమంది నేను ఎదుర్కొంటానో ఎంతమంది నేను ఢీకొంటానో మళ్ళా కోడలగా శివప్రసాద్ రావు గారిని బ్రతికించుకునే వరకు పోరాడతాని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు కోడల శివప్రసాద్ రావు గారు ఒకప్పుడు పల్నాటి గడ్డ మీద జెండా పట్టుకోవడానికి భయపడే రోజుల్లో నేనున్నాను అని చెప్పి కార్యకర్తల ప్రాణాలను కాపాడి కార్యకర్తల అండగా నిలబడి కార్యకర్తలకు గౌరవాన్ని ఇచ్చిన మహానాయకుడు పల్నాటిపురి డాక్టర్ కోడల శివప్రసాద్ రావు గారు ఈరోజు ఒంటరిపోయిన మా కుటుంబానికి అండగా నిలబడి ముందుకు తీసుకువెళ్తున్న మీ అందరికీ కూడా నేను కష్టపడి కోడల శివప్రసాద్ రావు గారి ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్తానని చెప్పి మరొకసారి మాటిస్తా ఉన్నాను ఒక్కటే ఎంతమంది ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా ఎంతమందికి ఎన్ని కష్టాలు పెట్టినా మా కుటుంబం ఈ రోజు ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నా మా అమ్మ నేను మా కుటుంబ సభ్యులందరం ఒకటే నిర్ణయం తీసుకోవడం జరిగింది అండగా నిలబడి కోడల గారి కుటుంబంలాగా భావించి మీ అందరి కోసం కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కష్టపడతాను అండగా నిలబడతాను కుటుంబ సభ్యుల్లాగా మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకొని మీ ముఖాల్లో కనపడే ఆనందంలో నా తండ్రి గారిని చూసుకుంటానని చెప్పడానికి ఒక కొడుకుగా కార్యకర్తగా నేను ఈరోజు మీకు కోడల సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను అందుకే ఈరోజు ఎన్ని కుట్రలు చేసినా అందరికి ఒకటే చెప్తా ఉన్నా మీరు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా ఎన్ని విధాలుగా కుట్రలు చేసినా కోడల అనే పదం తీసివేయటం మీ వల్ల కాదు బ్రతికున్నంత కాలం మా గుండెల్లో చిరస్థానం సంపాదించుకుని మా గుండెల్లో మా జీవితాల్లో మా రక్తంలో ఆ పసుపు జెండాలో కోడల రక్తం ఉందని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అందుకే కోడల బిడ్డగా మీ వాడిగా కుటుంబ సభ్యుడిగా ఎక్కడైనా పొరపాటు జరిగితే మీ బిడ్డగా క్షమించమని కోరుకుంటా ఉన్నాను ఈరోజు నా జీవితంలో నాకు మిగిలిపోయిన ఆలోచన ఆశయం ఒకటే మరలా కోడల శివప్రసాద్ రావు గారు ఏ విధంగా అండగా నిలబడ్డారో ఏ విధంగా అభిమానం ఇచ్చారో ఏ విధంగా ఆప్యాయత పంచారో ఏ విధంగా నా కుటుంబంలాగా ఇన్ని లక్షల మందిని ఆయన ఆత్మీయులుగా మలుచుకున్నారో వాళ్ళందరికీ అండగా నిలబడటం వాళ్ళందరికీ పెద్ద దిక్కులాగా కుటుంబ సభ్యుల్లాగా ముందుకు తీసుకువెళ్లటం వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకొని నేనున్నానని ఒక భరోసా ఇవ్వటమే కోడలి గారు నా మీద పెట్టిన బాధ్యత అందుకే ఈ కంట్లో ఎప్పటికీ కన్నీళ్లు రావు మీ ముఖాల్లో ఆనందం చూడటానికి అన్ని భరిస్తాను అందరినీ కలుపుకుంటాను అవమానం ఇచ్చినా సరే ఎదుర్కొంటాను తప్పితే పోరాటం విడిచే ప్రసక్తే లేదు మరలా ఒక్కటి మాత్రం మాటిస్తా ఉన్నాను రాబోయే ఎన్నికల్లో కోడల శివప్రసాద్ రావు గారి గౌరవం నిలబడడానికి నమ్ముకున్న కుటుంబ సభ్యుల ముఖాల్లో ఆనందం కోసం పోటీ చేస్తాను గెలుస్తాను ఎవరైతే ఎక్కడైతే ఇబ్బందులు పెట్టారో వాళ్ళందరికీ కోడల సత్తా ఏంటో కోడల బిడ్డ పౌరుషం ఏంటో తెలిసే రోజు అది దగ్గరలో ఉందని చెప్పడానికి గర్వపడుతూ ఈ రోజు గ్రామంలో ఎంతో ఆత్మీయంగా అభిమానంగా విచ్చేసిన కుటుంబ సభ్యులందరికీ కార్యక్రమాన్ని విజయవంతం చేసి నన్ను Subscribe us and press the bell icon for more interesting updates.